సమంత నాచతనల విడాకుల విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ గొడవల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో కారణం ఏంటో చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. ఇండస్ట్రీని చెన్నై నుండి హైదరాబాద్కు తీసుకొచ్చిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అలాంటి కుటుంబానికి కోడలయ్యే అవకాశాన్ని దక్కించుకుంది సమంత. అక్కినేని తరం మూడవ వారసుడైన నాచతనని పెళ్లి చేసుకుంది. సమంతకి అప్పటి నుండి సమంత ఇమేజ్ కాస్త పెరిగింది. పెళ్లికి ముందు కూడా మంచి హిట్ కొట్టిన సమంత పెళ్లి తర్వాత బ్లాక్ బాస్టర్తో కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అక్కినేని కోడలుగా సమంతలో గొప్ప గౌరవం పొందింది. అన్నిటికీ మించి నాచైతన్యం వంటి మంచి మొగుణ్ణి పొందింది. కానీ ఇదంతా మూనాల ముచ్చట అని అంటున్నారు అక్కినేని స్వామ్యులు. సమంతకి నచ్చలేదని వస్తున్న అక్కినేని కుటుంబంలో కట్టుబాట్లకు సమంత రావడం లేదని, అందుకే నాచైతన్యతో విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అక్కినేని కుటుంబంలో నాచైతన్యకి ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు పెరగడంతో ఇదంతా పెరిగింది. అసలు సమంత నాగచైతన్యలకు విడాకులు అనే పుకార్లు ఎలా రేగాయి అని తెలియడం లేదు. నాగచైతన్య తీసుకుంటున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ భారీ సక్సెస్ఫుల్ని ఎదుర్కొని ముందుకు పోతున్నారు. అక్కినేని సమంత నాగచైతన్యను మళ్ళీ కలవబోతున్నా అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.